చచ్చిన బాబాయ్ మళ్ళీ వచ్చాను. వంకాయ, దొండకాయ, పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసి పచ్చడి చేసేస్తా. చేసి కొద్దిగా ముక్కలు పచ్చడి తీసి పచ్చి ముక్కలు కలుపుతా. దొండకాయలు కరిగి కోసా చిన్న చిన్న ముక్కలు పచ్చి కొద్దిగా పచ్చడి తీసి దొండకాయ ముక్కలు కలుపుతా. ఇవన్నీ నూనెలో మగ్గనేస్తా. మామిడికాయ కూడా వేస్తాం, చెక్కి తీస్తాను. మామిడికాయ ఇవన్నీ నూనెలో మగ్గినాక మామిడికాయ అన్ని మొత్తం వేసి పచ్చడి చేసేస్తా. చూడండి అమ్మా, చూసి లైక్ చేయండి అమ్మా. పచ్చడి ముక్కలు తీసి దాంట్లో కలుపుతాము కొద్దిగా పచ్చడితో. చూడండి కస కస కరకర మట్టి ముక్కలు, దొండకాయ ముక్కలు కాదు, కరకర కరకర మట్టి అన్నమాట. ఏం చేసినా నూరు చెప్పండి. చూడండి అమ్మా, రోడ్ పచ్చడే మిచ్చిలో జిచ్చిలో అయింది. రోడ్ పచ్చడే ఏ మామిడికాయ కూడా వేసేస్తాను. రోడ్ పచ్చడి అన్ని మొత్తం కలిపేసేస్తాను. కాదు ఘాటుగా పచ్చిమిరకాయలు వాన పడుతుంది. ఇవాళ శనివారం కానీ పప్పు చిప్పు పచ్చడే చేయమన్నారు పిల్లలు కూడా. పచ్చడే చేసేస్తున్నాను. చూడండి అమ్మా, చూస్తూ లైక్ చేయండి అమ్మా. రోడ్ పచ్చడి వీడియో పెడతా చూడండి అమ్మా. నూనె పోసి నాను చూడండి ఇవన్నీ ఓగ అక్కర్లా. కొద్దిగా నూనె మగ్గనిచ్చేసి ముందు పచ్చిమిరకాయలు చెకరానిద్దాం, కొద్దిగా వేగనిద్దాం. అవన్నీ మొత్తం వేసేస్తా తర్వాత. ఏమ్మా ఇవన్నీ ఒక క్యాప్ వేసేసాడు వంకాయలు టమాటా తర్వాత వేస్తా. ముందు పచ్చిమిరకాయలు మగ్గనిస్తా. పచ్చిమిరకాయ మాత్రమే కదా అప్పుడు వేస్తాను. చూడండి చూడండి అమ్మా, మూత పెట్టండి అమ్మా. తప్పు తప్పుడు చాలా మోకాలు కొట్టేది మూత పెట్టండి. అదే మగ్గినాక ఇవి కూడా వేసేస్తా, అన్ని మొత్తం వేసేస్తా. వంకాయలు ఇవి అన్ని మొత్తం వేసేస్తా. బాగుంటుంది, చక్కరేస్తా, పునాసపాడు కాయ అమ్మ పులి పోతుంది. బాగుంటుంది అన్నమాట అన్నీ వేసేసి తప్పు తప్పులు ఆడతాయి కాయలు. చూద్దబ్బా వేగిన తర్వాత ఏమేస్తా చూడండి. వంకాయలు, వంకాయలు, దొండకాయలు చక్క నిదానంగా కోసి అన్నమాట. దొండకాయలు కడిగి అన్ని మొత్తం కడిగి పెట్టుకున్నా అన్ని మొత్తం దొండకాయలు. టమాటాలు కూడా వేసేస్తా, చక్క టమాటాలు కూడా వేసా. వంకాయలు మంచి చక్క మొక్కపోతాయి. టమాటాలు పిచ్చిందమ్మా, ఊసిన నలిగిపోతాయి. మెత్తకాయలు కాదు, పిచ్చితే ఊసిన నలిగిపోతాయి. ఇది పిచ్చుకేస్తాయి చూసేమ్మా. పచ్చిమిరకాయలు కూడా ఎక్కువేసా, బాగా ఎక్కువేసా. పచ్చిమిరకాయలు కూడా ఇది మెత్తమారు పోతాయి. ఇవి టమాటాలు చక్కగా మగ్గిపోతాయి. చక్కగో అమ్మా, టమాటాలు కూడా వేసాయి. మామిడికాయ కూడా జీనిలో కూడా వేసేస్తా, చక్క మగ్గుతుంది. చూడండి అమ్మా మామిడికాయ ముక్కలు పునాది ఎమ్మ పులిపోడు. చింతపండు అక్కర్లేదు దీంట్లో, చింతపండు అది అక్కర్లా. ఎమ్మ పులిపోడు చక్క కోసి ముక్క ముక్కలుగా అదే మగ్గిపోతుంది నూనెలో. రోడ్ పచ్చడి చేస్తాను, రోడ్ పచ్చడి చేసిన తర్వాత మీకు చూపిస్తా. ఏమ్మా చూడండి అమ్మా, చూసి లైక్ చేయండి అమ్మా. ఇవాళ శనివారం కదా, మబ్బు వర్షం పడుతుంది. పొద్దు నుంచి ఒకటే వర్షం బాగా. అందుకని పచ్చడి చేద్దామని కూడా నిండిపోయింది. అసలు రోడ్డు మీద నడుస్తా వీలు లేదు, అన్నీ ముడిపోయి అందుకని వర్గం ఉంటుందని పచ్చడి చేస్తున్నా. చూడండి అమ్మా, ఇన్నాడు షార్ట్ పెట్టా రోడ్డు మీద మునిగిపోయి. చిన్నప్పుడు నేను ఆడుకున్న వాళ్ళం పడవలు వేసి, కాగితాల మీద పడవలు వేసేసి ఆ పడవలు ఇన్నాడు రోడ్డు మీద ఓది షార్ట్ పెట్టా. చూడండి అది కూడా చూసి లైక్ చేయండి అమ్మా. చక్క మొక్కుతుందో రోడ్డు పచ్చడి చేస్తాను, చూసి లైక్ చేయండి అమ్మా. చక్క మొక్కుతుంది, ఇదిగో చక్క మగ్గాలమ్మా నూనెలో. సన్న సెకండ్ మగ్గితే అప్పుడు రోడ్లు కడుక్కొస్తాను, పచ్చడి చేస్తాను. చూడండి అన్నీ వేసి మొత్తం వేసి చక్క మగ్గిపోయింది. చక్క నూనె ఆ నీళ్ళంతా మగ్గిపోతే రోటేసి నోటే ఈ ఘాటుకి, ఆ పచ్చిమిరకాయలకి ఘాటుకి అమ్మ చేసుకోండి. చూసారా ఎంత మగ్గిపోతుందో. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోవాలి, నీళ్ళే ఉండకూడదు. నూనె మొత్తం అంతా మొత్తం ఎగిరిపోతే అప్పుడు బాగుంటుంది అమ్మ. ఏం వండకూడదు, చక్క మగ్గిపోతుంది. దొండకాయ కూడా మగ్గిపోయింది, టమాటా మగ్గిపోయింది, వంకాయ ఊసిన ఉడికిపోయింది. వంకాయ చూడండి, అదిగో వంకాయ ఊసిన ఉడికిపోయింది.
నీళ్ళని మగ్గాలి. మగ్గిన తర్వాత అప్పుడు మీకు చూపిస్తాను రోల్ పచ్చడి. ఇంతలో రోల్ కడుక్కొస్తాను. బాగుందా ఇదిగో ఇంతలో మా అబ్బాయి ఇది తెచ్చాడమ్మా. ఏ కాయలు ఏం కాయలు అంటారో, ఏం కాయలు ఇవి? డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్స్ అంట, డ్రాగన్ ఫ్రూట్స్ తెలియదు కానీ డ్రాగన్ ఫ్రూట్స్ తిన్నా మంచిది అని అంటున్నాడు. తెచ్చాడు రాత్ర అన్ని పిల్లలు కూడా జన్మానాన్ని తెచ్చాడు. డ్రాగన్ ఫ్రూట్స్ అంట ఇవన్నీ మొత్తం మంచిదానికి తింటే నాకు తెలియదు కానీ తింటే మంచిదంట. నాకు తెలియదు ఇంతవరకు నేను ఒక్కాయ తిన్నాను బాగానే ఉంది. గింజలు చల్తాను గింజలు బాగానే ఉంది మంచిదంట. కానీ వైద్యులు తింటే మంచిదంట, షుగర్ బీపీ ఏమి ఉండదంట అని అన్నాడు. అందుకని తెచ్చాడు. చూడండి అమ్మ ఏం కావాలంటే తెస్తాడు మా అబ్బాయి. అదేం కాదు నాన్న ఇచ్చారా ఇచ్చారంటే తెచ్చేస్తాడు. అదేం లేదు కూర్చుంటాడు వేసుకొచ్చేస్తాడు. పక్క మగ్గిపోతుంది చూసారా అమ్మ. ఆ నీళ్ళన్నీ ఎగరాలి చూసావా, నీళ్ళన్నీ ఎగరాలి అట. ఆ నీళ్ళన్నీ ఎగిరితే చక్క వేసి పచ్చడి చేస్తాను. ఇంట్లో రోలు కడుక్కొస్తా. చక్క మగ్గిపోయిందమ్మ చూసావా. ఆ ఏపు రావాలి అడుగుతుంది ఏపు రావాలమ్మ. చక్క చక్క నీళ్ళన్నీ ఎగిరిపోయింది, అన్ని మొత్తం ఎగిరిపోయింది అబ్బా. అన్ని మొత్తం ఎగిరిపోయింది నీళ్ళన్నీ చక్క ఉడిచింది, అన్ని మొత్తం ఉడిచింది. ఇప్పుడు రోడ్డు కట్టి పట్టుకెళ్తాను. పోయి కట్టేసి చూడండమ్మా చక్క మగ్గిపోయిందమ్మా. నోరుతోడంట వేడి వేడి ఏగు నోరకూడదంట. ఆరు రోజులు పదం వేస్తున్నాడంట. మా అమ్మ ఎప్పుడో చెప్పింది వేడి వేయకూడదు, రోజుకి కొంచెం దండం పెట్టుకోవాలి పచ్చడి చేసినప్పుడు. అన్ని పెద్దవాళ్ళుగా సిద్ధాంతం అమ్మ, పెద్దవాళ్ళు మా అమ్మ సిద్ధాంత ప్రకారంగా చెప్పారు. దండం పెట్టుకోవాలి రోడ్డు ఏడు వేడి వేయకూడదు, నోరకూడదు, చల్లారిపోయినాక వేయాలి అన్ని లెక్క చూడండి. ఇంకా చల్లారుతుంది అమ్మ. జీలకర్ర వేస్తుందా చూడండి, జీలకర్ర కొంచెం ఎక్కువ వేయండి అమ్మ. వల్లుప్పు జీలకర్ర ఎప్పు గల్లుప్పు నోరుతున్నా ఇంకా చల్లారుతుంది అమ్మా. అది చూడండి అమ్మ నోట్లో అండి. మరి ఏడు వేలు నోరకూడదని మా అమ్మందమ్మ ఎంతనో నాకు తెలియదు. ఆరు వచ్చి పదమేస్తున్నాయంట. రోజు కూడా దండం పెట్టుకోవాలంట. శుభ్రంగా పచ్చ చేసి శుభ్రంగా కడుక్కుని ఇంట్లో పెట్టుకు, శుభ్రంగా దాచుకోవాలి. నోరు కూడా శుభ్రంగా కడుక్కోవాలి, పూజ చేయాలంట కదా రోడ్డు కూడా. ఏమ అమ్మ అంటున్నప్పుడు చల్లారి పచ్చ గుమ్మలు ఆడి రోడ్లు తుడుతాను శుభ్రంగా పచ్చడి అయిపోయినా అన్న చల్లారి. చల్లం ముద్ద ఒక ఐదు ఆరు ముద్దలు చల్లారి. ఎంత నూనె తర్వాత అప్పుడు వేస్తారు పచ్చ చేస్తున్నారు రోడ్డు. చూడండి అమ్మ పచ్చ ఎట్లా చేస్తున్నాను ఏంటి చూడండి. చక్క చక్క మగ్గిపోయింది అంటే చల్ల చల్లన్నాక వేయాలంట. కథ కథ ఎక్కువ కాదు రోళ్ళు చింద అయిపోయింది. వేసే తక్కువ 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 నోరుదామని పోయింది. వేసి నోరుదాం అన్ని మొత్తం శుభ్రంగా రోజు రోడ్డు పచ్చడి మిక్సీలు వేయమాకండమ్మా. మిక్సీలు వేస్తే టేస్ట్ ఉండదు అది. కానీ రోడ్డు పచ్చడి నూరే వాళ్ళు శుభ్రంగా. కానీ అమ్మ చేతులు గోంగూర పచ్చడి రోడ్డు పచ్చడి నోడితే అమ్మ టేస్ట్ ఉంటుంది అమ్మ. చూడండమ్మ చక్క నోరుతున్నాను చూడండి. ఓ చూసావా గుమ్మ గుమ్మలు ఆడుకోండి. మిరపకాయ కూడా ఎక్కువ వేసే మంచి ఘాట్గా ఉంటుంది ఎంతో వాసు గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది. ఓ మెత్తకక్కర్లేదమ్మా. కచ్చేపిచ్చు కచ్చేపిచ్చు రోడ్డు పచ్చడి అండి కచ్చేపిచ్చుకుని వరాలి. ఇది బాగుంటుంది అనమాట. ఇది తిరుమల చేద్దాం అనుకున్నా కానీ రోడ్డు పచ్చడి తిరుమత వద్దు బాగోదు. రోడ్డు పచ్చడి రోడ్డు పచ్చడిగానే ఉండాలి. మిక్సీలో పచ్చడి తిరుగుమూత వేయాలి. పచ్చడి చక్క గుండిపోయ జీలకర్ర వేసి తిరుగుమూత వేయాలి. రోడ్డు పచ్చడి అది బాగోదు. బాగోదు అయితే వాళ్ళు వేసుకోవచ్చు. అంటే నేను మట్టికే ఏం టేస్ట్ ఉండదు మారిపోతుంది. అందుకనే నేను ఈ రోడ్డు పచ్చడి చేసి తిరుగుమూత నూనె మగ్గనిచ్చే కాదు అది బాగుంటుంది అన్నమాట. చూడండి అమ్మ ఇంకా ఎంత వెళ్ళిపోతున్నాం. చక్క ఎంగా గుమ్మలాడిపోతున్నాయి. ఉడుకుడుకొనలో పెట్టుకుని తింటే ఒక్క నెయ్యి పట్టుకొని తగిలిచుకుంటే
ఏమని చెప్పండి ఇక ఏం చెప్తా ఇక నేను నెయ్యి బొట్టు ఒక బొట్టు తగిలించుకోవాలి తగిలించుకుంటే బాగా బాగా ఉంటుంది అన్నమాట అమ్మా చూడండి పెడతా అమ్మా రోజు కొట్టి పెడతా చక్క గంట కొట్టేసి కామెని పెట్టి లైట్ చేయండి అమ్మా గంట కొట్టండి కామెని పెట్టున్నాయి ఏమైనా ఉంటాయి బాబా ఇది వండు అంటే చెప్పు వండుతా మీరు చేసిన కొద్దికి నాకు హుషారు వస్తుంది అమ్మా చక్క నల్లిపోయిందమ్మా చక్క నల్లిపోయింది సగం ఇంత మట్టిని నూరి ఇప్పుడు దాకా నలుపుకొచ్చా చూడండి అమ్మా చక్క నల్లిపోయింది అబ్బా చక్క నల్లిపోయింది ముందు కాదంతా పత్ర తెస్తాను దీంట్లో చూడండి అమ్మా అది ఎమ్మాకు ఉంది ఇది అడిపెట్టాను ఇది దొండకాయ ముక్కలు కలుపుతాం అబ్బాయి దొండకాయ ముక్కలు కలుపుతాను అన్నాడు దాంట్లో కుట్టు అంత ఉప్పేసి దొండకాయ ముక్కలు కలుపుదామని పచ్చి కొద్దిగా చాలదని దొండకాయ ముక్కలు కలుపుతున్నా ఇది అయితే కరక అనమాట ఇది దొండకాయ ముక్కలు అమ్మా చూడండి ఇది దొండకాయ ముక్కలు కలుపుతాయి పచ్చడి తీసిన తర్వాత చూడండి అమ్మ చేసుకుంటుంది పచ్చడి మీద మంచి ఘాటు వాసన ఎత్తిపోతుంది ఉడుకుడు కన్నంలో తిని కొంచెం నెయ్యి పట్టేసుకుంటే అబ్బా ఏం చెప్పండి ఇది అన్నం చుడతా పచ్చి పెట్టి శుభ్రంగా చూడదక్కర్లా ఇవి నోరు తింటే నువ్వు నూరు ఊడిపోతుంది నోట నువ్వు వచ్చేస్తున్నాయి చక్కగా వస్తుందమ్మా దొండకాయ కర్ర లాంటి ఇటైతే కరకర్ర మంటే కాబట్టే బాగుంటాయి అంటే మా అబ్బాయి ఇష్టమైన దొండకాయ ముక్కలు కరకరమంటాయి అని ఇట్లా కలుపుతున్నానా అన్నాడు కొద్దిగా దొండకాయ ముక్కలు కలుపుతున్నా అమ్మా చూడండి అమ్మా చక్కగా ఉంటున్నాయి అన్నీ సరిపోయింది ఉప్పు అంతా మొత్తం పులుగు అంతా సరిపోయింది చక్కగా ఉంటుంది దీంట్లో అన్నం కలుపుతా చూడండి అమ్మా ఇక అబ్బో మంచిది చక్క చూడనమ్మా టేస్ట్ బాగానే చక్క చూడనిట బాగుంటా కొద్దిగా అర్థం మంచి ఘాటుగా ఉన్నాయి అబ్బా నోరు ఊడిపోతుంది పచ్చడానికి శుభ్రంగా చూడండి చూడు ఎట్లా చేశాను అమ్మ ఘాటుకు వాన్ పడతాం ఈ పచ్చడి చేస్తాం మంచి ఘాటుగా పచ్చిమిరకాయలు కూడా ఎక్కువేశా పచ్చిమిరకాయలు ఏ నానమ్మకాయ అబ్బా అబ్బా అన్నీ సరిపోయినాయమ్మా కోళ్ళు అన్నీ నన్ను ఉడుకుడుకున్న ముద్ద తింటాను ఇక ఇక మా కోళ్ళకు ముద్దు పెడతా అదే నానమ్మకి ముద్దు పెట్టాం ఇక మా నానమ్మ మా కోళ్ళకి ఇక ఈ పని నానమ్మకి పోయి తల మధ్య తినాలి రాని పేట్లో పెట్టానా పేట్లో పెట్టమంటున్నారు తల మొద్దు పెట్టే వాళ్ళు తింటారులమ్మా బాగుంటుంది పచ్చడి రోడ్లు ఇక్కడ పెట్టింది తల ముద్ద తింటే మంచిదంట రోడ్డు ముద్దలు తల ముద్ద తింటే రోడ్లు ముద్దలు కరిగి చాలా బాగుంది ఇక నా అన్నం తింటాను చూసి అమ్మా ఇది అన్నం తింటా ఈ చేతితోనే చేకడుకోకుండా చూసి లైట్ చేయండమ్మా చేతి చేయండమ్మా గంట కొట్టిందమ్మా మీ ఏమన్నా కామెని పెట్టండి ఉంటే మీ అన్నీ చూస్తున్నారు కదా కామెని పెట్టాలా అమ్మా లైక్ చేస్తలేదమ్మా చూడండి లైక్ చేయండి చేస్తే నాకు చేసుకుని నాకు వచ్చారు వస్తుంది ఇంకోటి పెద్ద బుద్ధి అవుతుంది చూడండి అమ్మా లైక్ చేయండి అమ్మా కామెని పెట్టినా ఉంటే మీ ఎంత పెడితే అంత మంచిది ఇంకోటి చేస్తా నాకు వచ్చారు వస్తుంది పొంగిపోతుంది అప్పుడు అమ్మా చూడండి
నువ్వు చదువున్నాను గట్టిగా చేయించి క్యామిలీ పెట్టున్నాను చేయండమ్మా ఉంటున్నా. థ్యాంక్ యూ బాగుందా అన్నం కడుపు వనగా ఉండదు అబ్బా వరగా ఉంది బాగుంది చాలా బాగుంది.